నమస్కారం, నేను శ్రీనివాస్. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో డే ఎట్ సీ, అబ్బురపరిచిన విన్యాసాలు. వణికిస్తున్న చరిపులి, ఏజెన్సీలో తలపిస్తున్న నగర వాతావరణం. ముగిసిన విశాఖ ఉత్సవాలు, ముగింపు వేడుకలో సందడి చేసిన సినీ తారలు. టీడీపీ శ్వేతపత్రాలు బూటకం, వైసీపీ నేతల ఆరోపణ. కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ తెలుగు తమ్ముళ్లు, కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు. ఇక వార్తల వివరాలు చూస్తే, విశాఖ సముద్రం మధ్య యుద్ధ నౌకలు గర్జించాయి, స్పీడ్ బోట్లు దూసుకొచ్చాయి, హెలికాప్టర్లు చిత్ర విన్యాసాలు చేశాయి. డేట్ సీలో భాగంగా కోస్ట్ గార్డ్ బృందం చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. సువిశాల తీర రక్షణ బాధ్యతలు దిగ్విజయంగా నిర్వర్తిస్తున్న కోస్ట్ గార్డ్ దళం విశాఖ సాగరం మధ్యలో నిర్వహించిన డేట్ సీ కార్యక్రమం వందలాది మంది ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. 9 తీర గస్తీ నౌకలు, వాటికి తోడుగా హైస్పీడ్ ఫాస్ట్ అటాక్ నౌకలు, గగనతలంలో డార్నియార్ విమానం, రక్షణ బాధ్యతలు నిర్వహించే 3 చేతక్ హెలికాప్టర్లు, ఇవన్నీ చేసే అద్భుత విన్యాసాలు చూసేందుకు 2 కళ్ళు చాలలేదు. తీర గస్తీ విన్యాసాలకు విశాఖపట్నం వద్ద నడి సముద్రం వేదిక అయింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా సముద్రంలో ఒకరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. The families, which happens only once in a year, closer to the Coast Guard Day, which you know, Coast Guard Day is on 1st of February every year. That's the raising day, and this year Coast Guard would have completed 42 years of its existence. And in these 4 decades, Coast Guard perhaps has exceeded the expectation of the countrymen by doing its job in a way that comes in for quite a lot of appreciation from all around. If you look at the achievement of the Coast Guard, perhaps it will surpass everybody's expectation. I would just say that in last about 10 years, in one decade, the growth of the Coast Guard has been almost 222%. 222% in terms of accretion of our aircraft and ships, and about 187% increase in our growth of infrastructure ashore. So this shows the kind of efforts which Coast Guard is putting in, kind of efforts which Government of India is putting in to bolster the Coast Guard presence for the security of the nation, for ensuring that all the mariners who operate in our water are safe, and providing the confidence to all the mariners that the waters in and around India are safe and nobody can stop the commerce and other activities, and no nefarious element can do any harm to our national interest. కోస్ట్ గార్డ్ కుటుంబాలకు చెందిన 2500 మందితో పాటు అధికారులు, మీడియా ప్రతినిధులను తీర గస్తీ అధికారులు నౌకల్లో విశాఖ తీరం నుంచి 30 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రానికి తీసుకువెళ్లారు. మధ్యలో సుమారు 5 గంటల పాటు ఏకబిగిన సాగిన విన్యాసాలు చూపర్లను సంద్రమాశ్చర్యాలలో ముంచెత్తి తీర గస్తీ రక్షణ విభాగం సత్తా, విపత్కర యుద్ధ సమయాల్లో స్పందించే తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు. చలిపులి చంపేస్తోంది, విశాఖ మన్యాన్ని వణికించేస్తోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ధ్రువ ప్రాంతాల్లో నివసిస్తున్న ఫీలింగ్ విశాఖ మన్యవాసులకు కలుగుతోంది. మన్యంలో మంచు ముత్యాలు చూసి ఆస్వాదిద్దాం అని వస్తున్న పర్యాటకులకు మంచుగడ్డలు దర్శనమివ్వడంతో గజగజలాడుతున్నారు. దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రజలను గజగజ వణికిస్తోంది. విశాఖ జిల్లాలో ప్రజలు చలి గుప్పిట్లో చిక్కుకున్నారు. 2 రోజులుగా చలికి గజగజ వణుకుతున్నారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. మరోవైపు ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇంకా చింతపల్లిలో 7, పాడూరులో 10 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రస్తుతం విశాఖపై ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావం అధికంగా ఉంది. విశాఖకు ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ సీజన్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
సాగర తీరాన ఉత్సాహం ఉరకలేసింది. అదరహో అనిపించే సాంస్కృతిక ప్రదర్శనలు జనసందోహం కేరింతలతో మార్మ్రోగింది. ఆర్కే బీచ్లో విశాఖ ఉత్సవ ముగింపు సందర్భంగా కనిపించిన దృశ్యాలు ఇవి. నగరంలో 3 రోజుల పాటు జరిగిన విశాఖ ఉత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. చివరి రోజు సాగర్ తీరం జనసంద్రమైంది. సినీ నటుల రాకతో ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఉత్సవ ప్రధాన వేదికపై గిరగిరా తిరుగుతోంది పుర్రా పాటకు సినీ నటులు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, నిర్మాత దిల్ రాజ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినీ గాయకులు స్టెప్పులేసి సందడి చేశారు. అంతకుముందు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నగరవాసులు సందర్శకులను విశేషంగా అలరించాయి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్. సో ఇవాళ ఈ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కనులతో తీగలాగి పడేసావే మాయలో వరంగా సోలిపోయా వలేసి హాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలన్నీ గాలికి వదిలేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థానికి తాకట్టు పెడుతున్నారని విశాఖ నగర అధ్యక్షుడు మల్లా విజయప్రసాద్ అన్నారు. ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో 99% పూర్తి చేశానని చెబుతున్న తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన కులాల సంక్షేమ పథకాలు అమలు తీరుపై జనవరి 2వ తేదీన వైసీపీ అధ్యయన కమిటీ విశాఖ వస్తున్నట్లు తెలిపారు. చాలా కార్యక్రమాల్లో పాత్రికేయ మిత్రులందరూ కూడా మాకు సహకారాన్ని అందించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ప్రధానంగా ఈ సంవత్సరంతో పాటు గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి 2014లో ఉమ్మడిగా ఎలక్షన్లోకి వెళ్ళి మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజలకి మేము బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మాటల్ని ఎలా విస్మరించారు, ప్రజల్ని ఏ రకంగా మోసం చేశారు అన్నది ప్రజలకు తెలియపరచాల్సినటువంటి అవసరం, తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అన్నది ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా విశాఖలోని తెలుగు తమ్ముళ్లు ఆందోళన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత తెలంగాణ ముఖ్యమంత్రికి ఎక్కడదని జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు విజయ్ కుమార్ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో దేశ ప్రధానిని డిసైడ్ చేసేది తెలుగుదేశం పార్టీయేనని నొక్కి చెప్పారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అవాక్కులు చవాక్కులు పేలుతూ ఉన్నాడు. మరి ఇలాంటి తాగుబోతు తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరమని నేను మనవి చేస్తా ఉన్నాను. 2004లో తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి, 2009లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాళ్ళు నాకితే మరి ఆ రోజు పదవచ్చినటువంటి పరిస్థితి, 2014లో కుటుంబం అంతా వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు నాకితే మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. నీకు
భిక్ష ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి భిక్షతో ఆ రోజు మంత్రివర్గంలోకి వచ్చావు. మరి ఎంతో మంది త్యాగవీరులు, అమరవీరులు, అదేవిధంగా ఉస్మానియా విద్యార్థులు, మరి వాళ్ళ చావులు, మరి దాంతో నువ్వు ఆ రోజు నువ్వు ఉద్యమకారుడుగా తెలంగాణ రాష్ట్రానికి అయ్యావు. నీ కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని దోచేస్తున్నటువంటి ఒక దొంగ ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా? 2020లో మళ్ళా నీ అధికారం దిగిపోవడం ఖాయం, మళ్ళా అక్కడ ఎన్నికలు రాయడం ఖాయమని సందర్భంగా మనవి చేస్తూ. సాధారణంగా ప్రస్తుత రోజుల్లో ఒక పెళ్లి చేయడం అంటే ఎంతో గొప్ప విషయం. అటువంటిది ఒకేసారి 45 జంటలకు వివాహాలు జరిపించడం అంటే ఎంత గొప్ప విషయం. ఈ గొప్ప వేడుక విశాఖలోని భీమిలి నియోజకవర్గం తగరపు వలస వద్ద అమ్మా భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. విశాఖ జిల్లా తగరపు వలస వద్ద జూట్ మిల్ మైదానంలో సామూహిక వివాహాలు కనుల పండువుగా జరిగాయి. భీమిలి పరిసర ప్రాంతాల్లోని 45 జంటలకు వివాహం జరిగింది. అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సేవా సమితి తరపున మంగళసూత్రాలు, పట్టుచీరలు, పెళ్లి బట్టలు, వివాహ వస్తువులు, వివాహం అనంతరం సారే సమకూర్చారు. 10 మంది వేద పండితులు సుమారు 3 గంటల సేపు వేద మంత్రోచ్చరణతో వివాహాలు జరిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ మహిళా కన్వీనర్ పద్మారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త కెకే రాజు, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరీ చేతుల మీదుగా నూతన సంవత్సర వేడుకలను ఉల్లాసభరిత వాతావరణం మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని మహిళా అధ్యక్షులు, కార్యదర్శులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ముందుగా కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన తరువాత మహిళా కార్యకర్తలతో పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి అధ్యక్షురాలు గౌరీ నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్ పద్మారెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను, కేకే రాజును ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు మహిళా కార్యకర్తలు కృషి చేస్తారని, ఇందులో అంతిమ విజయం తమదేనని, దానికోసమే నేటి నుండే కార్యాచరణ దిగుతామని ప్రతిజ్ఞ చేశారు. రాజు గారు ఆఫీస్లో 31st సెలబ్రేషన్ సార్. రాబోయే 2019 అన్న మనకి వచ్చేది మన ప్రభుత్వం ఆడపడుచులందరికీ ధైర్యాన్ని ఇస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అదే సంతోషంతో, అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కట్టబెట్టాలని మేమందరం ఆడపడుచులందరం కష్టపడి నూతన సంవత్సర కానుకగా అన్నని సీఎంగా చేసుకోవాలని, అదేవిధంగా రాజుగారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తామని వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. సంవత్సరం ముగుస్తున్న తరుణంలో వేడుకలకు లోకమంతా సిద్ధమవుతుంటే విశాఖ జిల్లాలో మృత్యుఘంటికలు మారుమ్రోగాయి. జిల్లాలో ఒక్కరోజే వేరువేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనలో 7 మృత్యువాత పడ్డారు. విశాఖ జిల్లా కేకోటపాడు మండలం చంద్రయ్యపేటలో ఒకే కుటుంబం నుండి 3 అంతుచిక్కని రీతిలో విగత జీవులుగా కనిపించిన ఘటన మరొకముందే ఆటల పోటీల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా బయలుదేరిన యువకులు తిరిగిరాని లోకాలకు చేరిపోయారు. పాడేరు ఘాట్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పాడేరు మండలం కందమామిడి ఘాట్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళుతున్న 2 యువకులు మృతి చెందారు. మృతులు హుకుంపేట మండలం ఉప గ్రామస్తులుగా గుర్తించారు. చేతి వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా పనిముట్లు పంపిణీ చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు రజకులకు కేటాయించిన స్థలాలను మాత్రం ఇతరులకు కట్టబెడుతుండడం ఎంతవరకు సమంజసమని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు రజక సంఘం జిల్లా కార్యదర్శి ఈశ్వరరావులు ప్రశ్నించారు. ఈ మేరకు విశాఖ జిల్లా రావికమతం మండలం మేడివాడ, అప్పన్నపాలెం, పొన్నవోలు బాధిత రజకులతో కలిసి జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరావు ఈశ్వరరావులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రజకులకు దోభీకాన బట్టలు ఆరబెట్టుకునేందుకు కేటాయించిన స్థలాలను ఇతరులకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. రజకుల స్థలాల అన్యాక్రాంతాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
స్థానిక ఎమ్మెల్యే కొంతమందికి ఇల్లు స్థలం కట్టబెట్టడానికి రజకిల్ని ఖాళీ చేసి కొంత స్థలం మీకు ఇస్తాం కొంతమంది వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మొన్న చేశారు. మన ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ప్రొక్లైన్ తీసుకొచ్చి రజకిల్ని అడ్డుకున్నారు. మేము దాన్ని కూడా అడ్డుకున్నాం, ఆర్డే కూడా చెప్పాం. రజకిల్ పోలీసులు ఎమ్మార్వోలు వీళ్ళందరూ కేసు పెడతారు, అన్యాయం అండి, తక్షణ పద్ధతిని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి చెప్పాం. ఇప్పుడు ఈ రోజు కూడా కలెక్టర్ గారు కూడా వచ్చాం, అందరూ బాగా ధర్నా చేస్తాం. ఏదైనా రజకులు కాపాడుకున్న భూమిని రజకులకు ఇవ్వాలి, ఇవ్వకపోతే మాత్రం ఊరుకునేది లేదు. రాజుగారు ఎన్ని కేసులు పెట్టిన సరే వెనక్కిపోయేది లేదు. ఎందుకంటే ఒక పక్క ఆదరణ పథకం అని చెప్పి కోట్ల రూపాయలు ఇస్తున్న రజకులు భూములు అవి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. రెండో వైపు రజకులు ఉచిత స్థలాల మీద ఇల్లు స్థలాలు నీకు తగనని చెప్పి చదువుతున్నాం. రాజుగారికి ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే రజకులు ఎమ్మార్ఓ కూర్చోబెట్టి అక్కడ పరిష్కారం చేయాలి తప్ప ఈ రకంగా ఒకరి వాళ్ళు గొడవ పెట్టి ఈ రకం చేస్తే మేము దీనికి ఆందోళన చేస్తాం. ఇది మా డిమాండ్. గ్రీన్ క్లైమేట్ సంస్థ ఆధ్వర్యంలో 2019 క్యాలెండర్ను పౌర గ్రంథాలయంలో ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలిపే ఈ క్యాలెండర్లో పర్యావరణ వినాశనానికి కారణాలను ఎత్తిచూపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఐఏఎస్ అధికారి ఈవీఎస్ శర్మ మాట్లాడుతూ, క్షణం ప్రతి నిమిషం అందరూ పర్యావరణ పరిరక్షణకు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేటి పాలకులు పర్యావరణ పరిరక్షణ బాధ్యతను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఈ క్యాలెండర్లో సూచించిన విధంగా 50 రోజుల పాటు పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లైమేట్ సభ్యులతో కలిసి క్యాలెండర్ను విడుదల చేశారు. ఈరోజు ఈ పర్యావరణ పరిరక్షణ క్యాలెండర్ ఉద్దేశం ఏంటంటే, మనం ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నెల అప్రమత్తతో ఉండకపోతే పర్యావరణ ధ్వంసమయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి అడవుల్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం తరలిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ 8 ప్రపోజల్స్ కూడా ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ముందు ఉన్నాయి, రేపు వస్తున్నాయి మీటింగ్లో. మీరు కొద్దిగా దాంట్లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ నేను కేంద్ర మంత్రిత్వ శాఖకి పంపించి ఈ 9 ప్రపోజల్స్ కూడా మీరు ఆమోదించకూడదు, ఎందుకంటే గతంలో ఇలాగే మీకు హామీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ చేయలేదు. కనుక ముందు అది చేయమని చెప్పండి. ఇక కొత్తగా ఎటువంటి అడవుల్ని వాళ్ళు తరలించకూడదు, ఎందుకంటే ఈ అడవులు పోతే మన పర్యావరణం దెబ్బతింటుంది. అనగానే అదృష్టవశాత్తు ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ వారు ఈ 8 ప్రపోజల్స్ తిరస్కరించారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, పౌరుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన భవిష్యత్తు, ఈ భూగోళం తాలూకు భవిష్యత్తు, మానవజాతి భవిష్యత్తు దీని మీద డిపెండ్ అయ్యి ఉంది. ప్రజలకు సుపరిపాలన అందించిన నాయకులకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, వైకాపా నగర శాఖ అధ్యక్షుడు మల్లా విజయప్రసాద్ అన్నారు. వైసీపీ 49వ వార్డు అధ్యక్షుడు బి లక్ష్మణరావు స్థానిక దుర్గానగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పదవిలో లేకున్నా ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కొండవాలు ప్రాంత వాసులకు సరైన తాగునీరు అందించడం లేదని విచారం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఇటువంటి ఇబ్బంది లేదని గుర్తు చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు బద్రీనాథ్, దాడి వెంకటరత్నం, మల్లా ధనలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మన వాళ్ళందరూ మీ అందరి దగ్గరికి రావడం, ఈరోజు మల్లా గారు వస్తున్నారు, ఒకసారి మన మేడ మీద కూర్చుందాం, మన సమస్యలు ఆయన తెలియపరుచుకుందాం, ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా మరి ఆయన మనకందరికీ కూడా హామీ ఇస్తారు అని చెప్పి గత రెండు రోజులుగా మీ అందరికీ కూడా సమాచారాన్ని ఇస్తూ మరి ఇంటింటికి తిరిగి మరి ఈరోజు కార్యక్రమం కోసం చెప్పడం జరిగింది. రాజకీయ నాయకులు అంటే స్వార్థానికి వాడుకోకుండా ప్రజా అవసరాల కోసం, ప్రజలు సంతోషంగా జీవన శైలి బాగుండాలి అని ఆలోచించేవాడే నిజమైనటువంటి ప్రజానాయకుడు. వాస్తవానికైతే అట్లాగే ఉండాలి. కానీ ఈరోజు ప్రజాస్వామ్యం ఎట్లా ఉందంటే, అసలు ప్రజాస్వామ్యం ఉందా, ప్రజాస్వామ్యంలో నాయకులు పనిచేస్తున్నారా అని ఒక్కసారి ఆలోచన చేస్తే నాకన్నా కూడా మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఈ కొండవారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి మీరు గతంలో 2009 ముందు ఒకసారి ఆలోచన చేయండి. నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆవిష్కరించింది. సీతమాధార్లోని నార్లా భవన్లో జరిగిన ఈ వేడుకల్లో ఈపీడీసీఎల్ ఎండీ ద్వర, సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజు, వైసీపీ నాయకులు ఎంవీవీ సత్యనారాయణ, విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. దానివల్ల సభ్యులందరూ కూడా వేదికపై రాజు
ఒక్క నిమిషం సంవత్సరానికి అనేక కార్యక్రమాలు వెల్ఫేర్ మెజర్స్ చేయటం గొప్ప విశేషం. ఆ ఘనత శ్రీనిబాబు గారు ప్రెసిడెంట్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ వారికి చెందింది. ఒకటి రెండు కార్యక్రమాలు నేను అనేక వెల్ఫేర్ అసోసియేషన్ కానీ ప్రారంభించాను చూశాను. దిస్ ఈస్ ది బెస్ట్ వెల్ఫేర్ ఫోరం. నేను నన్ను ప్రతి కార్యక్రమాలు చేసినటువంటి అభ్యర్థన చాలా గౌరవపడుతున్నాను. చాలా ఆనందంగా చెప్పేసాను. ఈ సందర్భంలో మన సత్యనారాయణ గారికి కేకే రాజు గారికి మంచి పట్టిగా పోషించుకోవాలి. ప్రతి ఏడాది రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న మరోవైపు విద్యా వైద్యానికి పెద్దపేట వేస్తూ విద్యలో 50% రాయితీ జర్నలిస్ట్ అందరికీ కల్పించాం. వైద్యానికి సంబంధించి మనకి ఒక పక్క ప్రమాద బీమా పాలసీ కార్డులు, మరోవైపు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అన్నీ కూడా అందుబాటులో తెచ్చాం. దాదాపు అదేవిధంగా మనం ఎవరైనా జర్నలిస్ట్ అనుకోకుండా విధంగా గురించి చెప్తే వాళ్ళ స్పాట్లోనే 5,000 నుంచి 10,000 వరకు ఇస్తున్నాం. ఎవరైనా సరే డిపెండెంట్ చనిపోతే 3 నుంచి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఏడాదికి ఎలా లేదన్నా సరే విద్యా వైద్యకి సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మరి చేస్తున్నాం. అదేవిధంగా ఈ హాల్ కూడా మనందరం కూడా మీ అందరి సహకారంతో ఎంతో వైభవంగా కట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో నూతన సంవత్సర వేడుకల కోసం మద్యం వ్యాపారులు భారీగా నిల్వలు సిద్ధం చేశారు. ఈ నెల 24 నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి 532 కోట్ల రూపాయల విలువైన మద్యం దుకాణాలకు తరలించారు. నేడు డిసెంబర్ 31 సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, 1 గంట వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో వీలైనంత ఎక్కువగా విక్రయాలు చేయడమే లక్ష్యంగా ముందే భారీ నిల్వలు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతన సంవత్సర వేడుకల కోసం మద్యం వ్యాపారులు భారీగా నిల్వలు సిద్ధం చేశారు. డిసెంబర్ 24 నుంచి 30 వరకు రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి 532 కోట్ల రూపాయల విలువైన మద్యం దుకాణాలకు తరలించారు. డిసెంబర్ 31 సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, 1 గంట వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతినిచ్చింది. దీంతో వీలైనంత ఎక్కువగా విక్రయాలు చేయడమే లక్ష్యంగా ముందే భారీగా నిల్వలను పెట్టుకున్నారు. గత వారం వ్యవధిలో విశాఖ, కృష్ణా జిల్లాల్లోని మద్యం దుకాణాలకు ఎక్కువ సరుకు డిపో నుంచి చేరింది. రైతుల ముంగిటకు సేవలందిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలి కొదిలేసిందని సిఐటియు అనుబంధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ మండిపడింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్లో ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందజేస్తున్న ఏపీసీఎస్ ఉద్యోగుల సంక్షేమాన్ని మాత్రం టీడీపీ సర్కార్ పట్టించుకోవడం శోచనీయం అన్నారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని బకాయి వేతనాలు చెల్లించి వేతన సవరణను అమలు పరచాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. మేము ప్రైమరీ లెవెల్లో అంటే ప్రాథమిక స్థాయిలోని రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు, ఏంటి, యూరియా ఇస్తున్నాం, విత్తనాలు ఇస్తున్నాం, తర్వాత అన్ని రకాల సదుపాయాలు సకాలంలో వడ్డీలు వచ్చేలాగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెడుతున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ ఇన్ని పనులు రాత్రి పగలు మా చేత వెట్టి చాకరి చేయించుకుంటున్నారు. డీసీసీ వాళ్ళు చేయించుకుంటున్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకున్నారు. ఏ పనికైనా సరే సహకార ఉద్యోగం అంటే చిన్న చూపు. స్ట్రైక్ చేసి ఇవాళ 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయినా సరే మా స్ట్రైక్ ఎటువంటి స్పందన లేదు. కాబట్టి గవర్నమెంట్ వారిని మేము ఒకటే కోరుచున్నాం. మేము పనిచేస్తున్నాం, కష్టపడి 6 గంటలు పనిచేస్తున్నాం. పనిచేసిన వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి ఎంత ఏంటంటే తప్పు ఇప్పుడు ఈ ఇప్పుడు మా జీతాలు పంచమని అడుగుతున్నా, 16 సంవత్సరాలు పంచమని అడుగుతున్నా. మా జీతపత్రాలు పంచడంలో గవర్నమెంట్ వారికి ఏమైనా సరే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ ఖజానికి ఎటువంటి ఇది లేదు. మా న్యాయమైన కోరికలు తీయాలని చెప్పి తీర్చే వరకు మాత్రం మేము పోరాటం రాదు. ఎట్టి పరిస్థితులు ఈ ఉద్యమం మాత్రం ఇంకా ఉధృతం చేస్తామని మీ అందరు గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాం సార్. బాలలకు విద్య అందించడం ప్రభుత్వ బాధ్యతని బాల వికాస్ ఫౌండేషన్ కార్యదర్శి నరవ ప్రకాశ్రావు అన్నారు. బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోబెల్ శాంతి బహుమతి విజేత బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాస్ సత్యార్థిపై రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని విశాఖ నగరంలోని పాపా హోంలో ప్రదర్శించారు. ప్రపంచ దేశాలు బాలల అభివృద్ధి ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తున్నాయని నరవ ప్రకాశ్రావు తెలిపారు. మొదటిసారిగా బాలల అంశం ఆధారంగా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం జరిగిందని, అది భారతీయుడైన కైలాస్ సత్యార్థికి అందించారని, ఆయన సాధించిన విజయాలు ఉన్న ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని అన్ని పాఠశాలల్లో ఉచితంగా ప్రదర్శించేలా బాల వికాస్ ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పాపా హోమ్ పిల్లలతో కేక్ కట్ చేయించారు.
నేడు ప్రపంచంలో పిల్లల గురించి ఆలోచించడం, పిల్లల గురించి మాట్లాడుకోవటం, పిల్లల గురించి చర్చించుకోవటం అనేది నిత్యం జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఇందులో భాగంగా ప్రభుత్వాలన్నీ కూడా చాలా సంవత్సరాల తర్వాత నిర్లక్ష్యం చేయబడినటువంటి పిల్లల కోసం వారికి ఏ విధంగా మనం చేస్తే మంచిది, బాగుంటుంది, ఏ విధంగా వారిని సంస్కరించాలి, ఏ విధంగా వారిని జనవాహినిలో తీసుకొచ్చి వారిని కూడా సామాన్య పౌరులతో సమానంగా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు అన్నీ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. పిల్లలు కూడా మిగతా జనాభాతో కలిసి వాళ్ళు కూడా జీవించాలి. వీళ్ళేమి భారతదేశంలో లేని వ్యక్తులు కాదు, వీళ్ళందరూ భారతీయులే, భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళే. కాబట్టి ఇలాంటి నిరాధన దూరం అయిపోతున్నటువంటి వాళ్ళని దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళు కూడా జనశ్రవంతులు కలిపి వీళ్ళు కూడా ఈ దేశం ముందుంది, మీకు మేము భరోసా ఇస్తామని ప్రభుత్వాలు చెప్పినట్లయితే ఆ విధంగా వీళ్ళు కూడా మంచి పౌరులు అవడానికి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో తీసినటువంటి చిత్రాన్ని చూడటం ద్వారా పిల్లలు కూడా అవేర్నెస్ వస్తుంది, పెద్దలు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన మొట్టమొదటి ప్రదర్శన నగరంలో పాపా హోమ్లను ఎన్నుకొని ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. తర్వాత అన్ని స్కూళ్ళలో కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాం. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు పశ్చిమ ఎమ్మెల్యే పి ఘనబాబు తెలిపారు. 66వ వార్డు పద్మనాభనగర్ ఎస్సీ బీసీ కాలనీలో 18 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఘనబాబు మాట్లాడుతూ ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. స్థలాలు అందుబాటులో ఉన్న చోట్ల సామాజిక భవనాలు, పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు దాడి వెంకట రమేష్, బొడ్డేటి విజయ్ కుమార్, నాగరత్నం, నందవరం సోములు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామానికి నవోదయ సంఘం 85లో పెట్టారు. పెట్టిన వాళ్ళందరూ అప్పుడు యువకులు. ఈరోజు ఇక్కడ ఉన్నారు, అప్పుడు ఉండేటువంటి సహకారం చాలా మంది ఉన్నారు. ఆ యువత అంతా కూడా ఎప్పుడు గ్రామానికి అభివృద్ధి గురించి ఆలోచన చేసేటువంటి ఆ యువజన సంఘాల వల్ల ఇప్పుడే చెప్పారు. ఇప్పుడే పెద్దలందరూ కూడా ట్యాంకర్లు పెడతా ఉన్నారు. ఒక కార్యక్రమం అవగానే ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజాప్రతినిధులు వస్తే ఆ సమస్యలు అన్ని పరిష్కారం కావాలనేటువంటి ఆతృతో గ్రామ పెద్దలు ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉండాలి. పెళ్లి అయితే పెళ్లి కానుక, లేకపోతే ముఖ్యమంత్రి యువ నేస్తం డిగ్రీ చదువుకున్నటువంటి వారికి ఈ రకంగా ఆసనాల కోసం ఈరోజు ఇళ్ల నిర్మాణం కానీ, లేకపోతే ఎవరైతే ఈరోజు విద్య గురించి ఇందాక చెప్పారు, మన స్కూల్ గురించి ఎప్పుడు వచ్చిన ఈ ప్రాంతంలో ముందే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు, స్కూల్ గురించి మాట్లాడతారు, మాకు హై స్కూల్ కావాలంటారు. ఈరోజు ఆ స్కూళ్ళను కూడా చక్కగా నిర్మాణం చేస్తున్నాం. గోపాలపట్నం నుండి ఎన్ఏడి ఎన్ఎస్టిఎల్ వరకు కొత్తగా ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే ఘనబాబు పరిశీలించారు. ఇటీవల ఎన్ఎస్టిఎల్ నుండి స్వాధీనం చేసుకున్న భూమిలో కనెక్టింగ్ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్డు మధ్యన ఎలక్ట్రిక్ స్తంభాన్ని తొలగించాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ అధికారులను కోరారు. ఈ పరిశీలనా కార్యక్రమంలో జీవీఎంసీ, ఈపీడీసీఎల్ అధికారులతో పాటు స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. మెయిన్ సేఫ్టీ తీసుకోవాల్సింది అంటే అటు సైడ్ ఎందుకంటే మీకు ఇక్కడ ఒక వెయిటింగ్ చార్జ్ ఉంటుంది, మీరే నటించి వచ్చేవాడు అక్కడ చేసేవాడు. రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విశాఖ ఉత్సవ్ ఘనంగా ముగిసింది. చివరి రోజున F2 చిత్రం ఆడియో రిలీజ్, సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు, గాయకుల ఆటపాటలు హైలైట్గా నిలిచాయి. విశాఖ ఉత్సవ్ ముగింపు సందర్భంగా ఉత్సవ్ ప్రధాన వేదికపై సినీ కళాకారులు సందడి చేశారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్లు నటించిన ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ F2 చిత్రం జనవరి 12 విడుదల కానుంది. చిత్రం ఆడియో సీడీలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. దిల్ రాజు, దేవిశ్రీ ప్రసాద్ ఇతర సినీ కళాకారులను సన్మానించారు. రాఫెల్ డ్రాలో విజేతలకు మంత్రులు గంటా, శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ ప్రవీణ్ కుమార్లు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉత్సవాలు నగరానికి అంతర్జాతీయంగా మంచి పేరు తీసుకొచ్చాయన్నారు. విశాఖలో చిత్ర పరిశ్రమకు కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇక్కడకు సినీ పరిశ్రమ తరలి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇక్కడ తీసే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయని, ఈ నేపథ్యంలో సినీ కళాకారులు చిత్ర నిర్మాణాలకు విశాఖను ఎంచుకోవాలని కోరారు. సినీ నటులు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, నిర్మాత దిల్ రాజులు విశాఖపట్నంతో తమకు గల అనుబంధాన్ని, నటనా జీవితాన్ని వివరించారు. అయితే ఇక్కడ ఇదే సందర్భంగా దిల్ రాజు గారు అలాగే మిగతా సినీ ప్రముఖులందరూ కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళందరికి కూడా విశాఖ తరఫున ఒకే అప్పీల్ చేస్తా ఉన్నాం. మీకు వైజాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక స్మార్ట్ సిటీ.
ఇండియాలోనే ఒక అందమైన సిటీ. అటువంటి వైజాగ్లో ఈరోజు సినీ పరిశ్రమ కూడా తరలి రావాల్సిన అవసరం ఉంది. చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడానికి వచ్చినందుకు. సో నేను చెప్పాలి, నా యాక్టింగ్ కెరియర్ అంటే నాకు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో ఇట్స్ రియలీ క్లోజ్ టు మై హార్ట్. నిజంగా చాలా ఆనందంగా ఉంది. వైజాగ్ ఉత్సవాల్లో మా F2 ఫంక్షన్ ఆడియో రిలీజ్ చేయటం అనేది ఇట్స్ వండర్ఫుల్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. అనిల్ ఇస్ రిటన్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్. నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నిటికన్నా చాలా బాగా రెచ్చిపోయేలాగా నన్ను చేపించాడు. నిజం చెప్పాలంటే ఐ రియలీ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో డే ఎట్ సీ, అబ్బురపరిచిన విన్యాసాలు. వణికిస్తున్న చరిపులి, ఏజెన్సీలో తలపిస్తున్న నగర వాతావరణం. ముగిసిన విశాఖ ఉత్సవాలు, ముగింపు వేడుకలో సందడి చేసిన సినీ తారలు. టీడీపీ శ్వేతపత్రాలు బూటకం, వైసీపీ నేతల ఆరోపణ. కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ తెలుగు తమ్ముళ్లు, కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.